గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం జర్నీ చేస్తున్నాము సికింద్రాబాద్ టు రాజమండ్రి. ఇక్కడ కొద్ది బ్రదర్స్ కూడా కలిశారు. పెయింటింగ్స్ మీద కూడా విషయంలో చాలా ఉత్లోహంగా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు కూడా మనం విందాము. వాళ్ళ క్వశ్చన్స్ కూడా కొద్దిగా తెలిసినంత వరకు సమాధానం చెప్తాం. హలో బ్రదర్, హౌ ఆర్ యూ? చెప్పండి. ఏంటి వాళ్ళు? పెయింటింగ్స్ ఉంటాయి కదా? ఎస్, ప్రిసైజ్ ఉంటాయి కదా? పెయింటింగ్స్ అవి ఎందుకు అంత కాస్ట్లీగా ఉంటాయి? అయితే పెయింటింగ్స్ ఎందుకు అంత కాస్ట్లీగా ఉంటాయి అనేది మీ క్వశ్చన్. పెయింటింగ్ ఎందుకు కాస్ట్లీగా ఉంటాయి అంటే, ఈ లోకంలో ఫస్ట్ ఈ లోకాన్ని సృష్టించింది ఒక సృష్టికర్త. సృష్టికర్త అంటే ఎవరు? ఒక మహాదేవుడు. ఆ దేవుడు ఒక రూపాన్ని సృష్టించాడు. ఆ రూపానికి ఏంటిదంటే, ఆ రూపానికి ఒక విలువను సృష్టించాడు. ఓ మానవుని సృష్టించాడు. మానవులలో కూడా ప్రతి మనిషిని ఒకే విధంగా సృష్టించలేదు. మానవులు కానీ డిఫరెంట్ ఆఫ్ ఫేసెస్, డిఫరెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్, అంటే జస్ట్ సేమ్ కనపడ్డా కానీ కొద్దిగా పొడుగుగా కొద్ది పొట్టిగా ఇట్లా ఉంటారు. అట్లా ప్రతిదే ఏంటిదంటే, అదే విధంగా పెయింటింగ్స్లో కూడా ఒక దేవుని తర్వాత దేవుడు లాంటి వాడు ఆర్టిస్ట్, అంటే ఒక కొత్తతనాన్ని, ఒక కొత్త క్రియేటివిటీని ఈయన డెవలప్ చేస్తారు ఆర్టిస్ట్. ఇది అందరు చేయలేని పని. అయితే దీనికి అది అంత తొందరగా వచ్చేది ఏం కాదు. దీనికి పెద్ద ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. ఏంటంటే బిఎఫ్ఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఎంఎఫ్ఏ అంటే మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు వస్తారు. వచ్చినాక వీళ్ళు ఏం లేదంటే, ఏ వర్క్నైనా ఒక వర్క్ను ఒక రిధమ్ లాగా చూస్తారు. మళ్ళీ ఒక దేవుళ్ళలాగా థింక్ చేస్తారు. ఒక పెయింటింగ్ తయారు, ఒక అద్భుతమైన పెయింటింగ్ తయారైందంటే అది తొందరగా ఏం తయారు కాదు. దాని ఇంకా ఒక 30 ఏళ్ళ శ్రమ ఉంటుంది, ఒక 40 ఏళ్ళ శ్రమ ఉంటుంది. ఆ శ్రమ తర్వాత వాళ్ళకు అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ నేమ్ సాధించుకోగలుగుతారు. అందులో కూడా వాళ్ళ బయర్స్ పైన ఒక అర్థం చేసుకునే మహామేధావులే పెయింటింగ్ కొనగలరు. ఏదో సామాన్యుడు కొనలేడు. ఎందుకంటే సామాన్యుడు అంటే ఒక ప్రింట్ తోటి ఏదో తీసుకొని ఏదో ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ అనుకుంటారు. కానీ ఇది ఆర్ట్ అంటే ఒక హిస్టరీ, ఒక చరిత్ర అనేది వాళ్ళకి తెలియదు. కనుక వీళ్ళు ఎవరైతే తెలుస్తారో, ఎవరైతే దాని మీద అవగాహన ఉంటుందో, ఒక ఇదో వాళ్ళే దానికి అంత కాస్ట్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఒకప్పుడు రాజులు పరిపాలించేవాళ్ళు. ఆ తర్వాత ఏంటిది, తర్వాత మన భారతదేశాన్ని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత ఏంటిదంటే, ఈ విధంగా వీళ్ళ యొక్క స్థితిగతులను వీళ్ళు ఎప్పుడు పరిశీలించారు, ఎప్పుడు పరిపాలించారు, ఏం చేశారు, ఇదంతా కూడా ఎవరు చేశారు అంటే, ఎవరు దీన్ని మన తెలియజేయడము అంటే ఒక ఆర్టిస్ట్ తెలియజేయగలరు. ఇదే ఇది 2వ ప్రపంచ యుద్ధం ఇక్కడ జరిగింది, ఇంకా 1వ ప్రపంచ యుద్ధం ఇక్కడ జరిగింది. ఆయన ఒక పెయింటింగ్ ద్వారా చేయగలరు. అంటే ఆయన కొన్ని సంవత్సరాలను, కొన్ని యుగాలను కూడా తన మైండ్లో, ఆ చిన్న మైండ్లో పెట్టుకొని అది చిత్రీకరిస్తాడు. కాబట్టి ఆ పెయింటింగ్ అంత కాస్ట్ ఉంటుంది. అర్థమైంది? ఆ పెయింటింగ్ ఎందుకు అంత వాల్యూ ఉంటుంది అంటే, ఈ 30 ఏళ్ళ చదువు చదువుతాడు, మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాడు, దాన్ని ఒక ఆలోచన రూపకంగా దానికి ఒక సృష్టిని ప్రూవ్ చేస్తాడు. కాబట్టి ఒక పెయింటింగ్కు వాల్యూ, అది ఎంతో కఠోరమైన తపస్సు చేస్తేనే ఆ పెయింటింగ్ చేయగలరు. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే, దాని గురించి తపన పడే వాళ్ళకు, దాని గురించి తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, పాండిత్యం గలవారికి దాని గొప్పతనం తెలుస్తుంది. కానీ పామరునికి తెలియదు కదా. ఇప్పుడు మామూలుకి ఎవరికైనా చెప్తే ఏంటిదో ఏమో చెప్తున్నాడు అన్నట్టుంటారు. అట్లా ఇట్లా అదేవిధంగా ఈ యొక్క పెయింటింగ్కు ఇంత కాస్ట్ ఎందుకు పెడతారు ఎందుకంటే, ఈ 30 ఏళ్ళ శ్రమ, ఆ తర్వాత దాని గురించి ఒక ఆలోచన, దాని గురించి కొంతమంది మ్యారేజ్లు కూడా చేసుకోరండి ఆర్టిస్టులు, తెలుసా? అట్లా చేసుకోకుండా కళాత్మకమైన భావాలతోటి కళ గురించి జీవిస్తారు. కొంతమంది అన్నీ వదిలేసి ఎక్కడో వెళ్ళేసి ఆ అడవుల్లోకి వెళ్ళేసి స్కెచ్ చేస్తుంటారు. ఒక ఫోటోగ్రాఫర్ని చూస్తే ఎక్కడికో వెళ్ళేసి ఫొటోస్ తీస్తుంటారు. తర్వాత ఇంకో డ్యాన్సర్ని చూస్తే అసలు ఆమెకు అవన్నీ ఏముండదు. 24 గంటలు ఏ విషయంలో డ్యాన్సింగ్ అన్ని. అట్లనే ఒక రైటర్ ఉన్నాడనుకో, అతడు ఎక్కడ ఏ యొక్క వేస్ట్ పేపర్ పట్టుకున్నా దాని మీద ఏదో రాస్తుంటాడు. ఒక పేదవారు రైటర్ అయితే ఒక ఉన్నంతంటే అన్ని సమకూర్చొచ్చు. కానీ అతడు రాయడం కొత్తదనాన్ని తీసుకురావ, ఆ కొత్తదనాన్ని తీసుకొచ్చి సమాజానికి అందిస్తారు. సమాజానికి అందించినప్పుడే అది ఒక గొప్ప విధానం జరుగుతుంది.
అట్లా ఒక చిత్రకారుడైనా ఒక శిల్పి అయినా ఒక 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 రైటర్ అయినా ఏంటంటే దాని వెనుక కఠోరమైన దీక్ష ఉంటుంది కాబట్టి దానికి అంత వ్యాల్యూ ఉంటుంది ఆ పెయింటింగ్ అంత వ్యాల్యూ నౌ యూ అండర్స్టాండ్ అర్థమైంది తమకి ఇంకేమైనా క్వశ్చన్ ఉందా చెప్పండి లేదు అట్లా అదే అనమాట పెయింటింగ్ అంత కాస్ట్ ఎంత ఉంటుంది అంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారు కదా బ్రదర్ అడిగిన క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ మీకు ఎలా అనిపించిందో మీరు మీరు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్